ప్రభు నద్దు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జియో వాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన భాగం అపశుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడవ వచనం నుంచి అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని యొద్దకు అనేకులు వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యం కూర్చి పూర్తిగా సాక్షించు మహా ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తియస్సును గుర్చి వివరంగా బోధించవచ్చు వారిని ఒప్పించుచుండెను అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయి వారిలో భేదాభిప్రాయము కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారు అదేదనగా మీరు వినుటకు మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మటుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పము ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపుకు తిరిగి నా వలన స్వస్థ పొందకున్నట్లు వారి హృదయము ఉన్నది వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారని పరిశుద్ధ ఆత్మయ ప్రవక్త ద్వారా మీ పితలతో చెప్పిన మాట సరియే అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా గమనించండి ఈ వచనాల యొక్క వివరణను మనము గమనిద్దాం ఇతర స్థలాల్లో యూదులకు పౌలు బోధించినట్లుగానే రోమ యూదులతో కూడా మాట్లాడడానికి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వారి సొంత లేఖన భాగాల నుండి అంటే మోసే ధర్మశాస్త్రం నుండి ప్రవక్తల గ్రంథాల నుండి యేసు ప్రభును గూర్చి రక్షకుడైన అని బోధించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కొందరు యూదులు విశ్వసించారు అనేకులు విశ్వసించలేదు దేవుని బిడ్డారా అప్పుడు విశ్వసించని యూదులకు హెచ్చరికగా పౌలు యశ్య గ్రంథం ఆరు అధ్యాయం తొమ్మిది పదిలో విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఆ ప్రవచనాన్ని ఉదాహరించాడు ఇక్కడ యశయ్య యూదుల గురించి చెప్తూ వారు దేవుని వాక్యము విందురు కానీ గ్రహింపరు వారు దేవుని సత్యమును చూతురు కానీ వాస్తవానికి దాన్ని తెలుసుకోరు దీనికి కారణం యూదుల హృదయం క్రొవ్వి ఉన్నది అని చెప్తున్నాడు వారు తెలుసుకోవడానికి గ్రహించడానికి ఇష్టపడడం లేదు దేవుని బిడ్లారా మన జీవితాలలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మన హృదయం குருவீ மன ஹயம் மந்தமுக మన హృదయం రకరకాల వాటితో ధన కులాపేక్ష లోక సంబంధమైన వాటితో నిండుంటే దేవుడు మనకు అవసరము రాడు మనిషికి వేదన కష్టం దుఃఖం బాధ వంటతనం దిక్కులేని జీవితం నానేవాళ్ళు లేరు కానీ ఉంది అలాంటప్పుడే దేవుని యొక్క అవసరత మనిషికి ఏర్పడుతుంది అలాంటి వాళ్ళకే దేవుడు దొరుకుతున్నాడు కాబట్టి డబ్బే దేవుడు కులమే దేవుడు కడుపే దేవుడు ఆస్తే దేవుడు ఐశ్వర్యమే దేవుడు పదవే దేవుడు అనుకున్న వారికి దేవుడు అవసరం లేదు నాకు ఈ లోకంలో బతకాలనుంది కానీ ఎలా బతకాలో తెలియట్లా నేనైతే మంచివాణ్ణి కాదు మంచిదాన్ని కాదు కానీ నాకు దేవుడు కావాలా ఇలాంటి ఆశ గల ఆయన ప్రత్యక్షమై వారితో మాట్లాడతాడు కాబట్టి దేవుని బిడ్డలారా యూదులు వారి స్వనీతిని ఆధారం చేసుకుని యేసుప్రభు దగ్గరికి రాక నశించిపోయారు నువ్వు నేను అలా కాక దేవుని కృప మీద ఆధారపడి ఆయన ఎద్దకు వస్తే ఆయన మనకు దొరుకుతాడు దొరకడమే కాదు నిత్యం ఆనందిస్తాం అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక అమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్